పెళ్లి కానుక పథకంలో పనిచేస్తున్న కళ్యాణ్ మిత్రులకు 14 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా తమ ఉద్యోగాలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం వివాహాలకు అనుమతి ఇచ్చింది, కానీ పెళ్లి కానుక అమలు విషయంలో స్పష్టత ఇవ్వలేదని, అంతేకాకుండా సంక్షేమ పథకాలను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించడంతో మా పరిస్థితి దారుణంగా తయారైందని కళ్యాణ్ మిత్రులు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏపీ కళ్యాణ మిత్ర యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల 2019 నుంచి మాకు అమౌంట్ లేట్లేదండి, అంటే 6000 ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాల్సిన పాఠోత్సవాలు మాకు ఇస్తే మేము ఈ రోజున రోడ్డు ఎక్కమండి. ఆగస్టు నెల 2019లో జగన్ గారిని కలిసామండి, ఆయన మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు, అలాగే రెట్టింపు వేతనాలు కూడా ఇస్తామన్నారండి. కానీ ఇప్పుడు వరకు మమ్మల్ని గుర్తు చేసుకోలేదండి. కరోనా అని చెప్పి మా ఉద్యోగ మా వర్క్ ఆపేశారండి. ఈ కరోనా కాలంలో మేము చాలా కష్టపడుతున్నాము. కుటుంబ రీత్యా లేని వాళ్ళమండి, ఇంట్లో తిన్నాను కూడా కొంచెం కష్టంగా ఉంది. మా దృష్టిని సీఎం గారి నుంచి తీసుకెళ్ళాలని మేము ఇలా ఈ రోజు ధర్నా చేస్తున్నాము. మాకు సీఎం గారు మాకు అమౌంట్లు రిటర్న్ చేస్తున్నారు, రిటర్న్ చేసి మా అమౌంట్లు మాకు ఇచ్చి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని కళ్యాణ మిత్రులుగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి అండి, రామచంద్ర కళ్యాణ మిత్ర. నేను 14 నెలల వేతనాలు చెల్లించాలండి. మాకు సీఎం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నామండి. మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరుకుంటున్నామండి. రామచంద్రపురం మండలం అండి. 14 నెలల నుంచి మా వేతనాలు ఆఫ్ చేస్తారండి, లేవండి. సీఎం గారిని అడిగితే మీరే ఉంటారు తల్లి అని మాట ఇచ్చారండి. ఇచ్చండి, ఇప్పటికి మా వర్క్ కూడా ఆఫ్ చేస్తారండి. కళ్యాణ్ మిత్ర పెళ్లి కానుక వర్క్ అండి, అది చేయించాలని వెంటనే ఆ పథకాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నామండి. డిమాండ్స్ మా వేతనం మాకు చెల్లించాలండి. 14 నెలల నుంచి సీఎం గారు ఇచ్చిన మాట రెట్టింపు చేసిస్తా అన్నారండి. పెళ్లికి వర్క్కి అమౌంట్ ఎక్కువ చేస్తా అన్నారండి రెట్టింపు. మమ్మల్నే కొనసాగించాలండి, సచివాలయానికి అయితే ఇస్తానని చెప్పేది అంటున్నారండి. అది కాకుండా మా వర్క్ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు వసంత రూప అండి, మా దనపత్తి మండలం అండి. మేము మమ్మల్ని కళ్యాణ మిత్రులుగా పెట్టారండి మమ్మల్ని. అయితే అండి మాకు ఇంతవరకు మేము వర్కులు చేసామండి. 14 నెలల మట్టి అయితే అండి మాకు సాలరీలు వేయలేదండి. సీఎం గారు వచ్చిన కానివ్వండి కూడా మాకు సాలరీలు వేయలేదండి. కాకపోతే మేము ఆయన వేస్తానమ్మా మీకు తొందరగానని చెప్పారండి. మేము సీఎం గారిని కూడా కలవడం జరిగిందండి. జరిగాక అమ్మ మీకు అయితేనే సాలరీలు లేవు కదమ్మా, మేము చేసిన వర్కులు చేసినట్లకి ఇస్తారండి, మాకు నెల సాలరీలు అయితే కాదండి. వాటిని రెట్టింపు చేస్తానమ్మా, మిమ్మల్ని మేము కొనసాగిస్తానమ్మా అని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చారండి. అలాగే మేము వచ్చేసామండి. ఆయన వచ్చాక కూడా అండి కొన్ని రోజులు మేము వర్క్ చేసామండి. ఈ కరోనా అయితే అండి వర్క్ ఆఫ్ చేసేసారండి, సిమ్లు అయితేనే మొత్తం అన్నీ ఆఫ్ చేసేసారండి. సరేలా కరోనా టైం అని మేము ఆగామండి. కానీ కరోనా అయినా మిగతా వర్కులు అన్నీ రన్ అవుతున్నా కూడా మా వర్క్ ఎందుకు రన్ చేయలేదండి అనేసి సీఎం గారు మా వర్కులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. 14 నెలల మటు మాకైతే సాలరీలు మేము చేసే వర్క్ చేసినట్లకే వేయలేదండి. మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మరి సీఎం గారు చాలామందికి మాట ఇచ్చారండి, మేము అవి చేస్తాం ఇవి అలా మాట నిలబెట్టుకుంటున్నారండి. అలాగే ఆయన మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకుని మా జాబులు మాకు ఇప్పించండి, మా సాలరీలు మాకు వేసి మమ్మల్ని కూడా గుర్తించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి.